నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు జగనన్న స్వచ్ఛ సన్నాహం రోజు వారి వర్క్ ప్లాన్ లో నిమిత్తం తిమ్మనగారి పాలెం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ గిద్దలూరు సుమలత గారు మరియు ఉప సర్పంచ్ బి రాధారెడ్డి మరియు డిఎల్పిఓ డిపిఆర్సి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు మరియు సర్పంచ్ అధ్యక్షతన అన్ని హాబిటేషన్స్ నందు రోడ్లు వీధులు శుభ్రపరచుట చెత్త ఎత్తుట పేడ దిబ్బలు జేసిపి ద్వారా తొలగించి ట్రాక్టర్ ద్వారా ఎత్తించుట మరియు జంగల్ క్లియరెన్స్ చేయడం జరిగింది మన గ్రామానికి మన అధికారులు వచ్చారు మన ప్రెసిడెంట్తో కలిసి ముందుకు కొనసాగుతున్నారు దానికి మన అందరం మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం అది ఎవరు చేయాలంటే మహిళలే చేయాలి తన ఇంటిని తను కాపాడుకోవాలి ఈరోజు పరిశుభ్రత వైపు ఒక అడుగు ముందుకు వేయండి మన గ్రామం ఇంత పొడి చెత్త దాంట్లో తడిచెత్త వేసుకొని ప్రతిరోజు మనకు పార్షద్ కార్మికులు మన గ్రామం అంతా సందర్శించి చెత్త లేకుండా చెత్త రహితంగా ఉంటే గ్రామంగా చేస్తున్నారు వాళ్ళు దానికి మీరు కూడా సహకరించి మీ చెత్తను ఎక్కడంటే అక్కడ పోయకుండా వాళ్ళ పండుగలో పోసుకొని అవి తీసుకుపోయి అక్కడ చేస్తారు అంత ముందుకంటే కూడా ఇప్పుడు మన గ్రామం పరిశుద్ధంగా ఉంటుంది ప్రతి రోజు చెత్తను క్లీన్ చేస్తున్నారు కాలువలు క్లీన్ చేస్తున్నారు ఎక్కడైతే వీధి దీపాలు వెలగట్లేదో విత్ఇన్ సెకండ్ లో ఇట్లా అరేంజ్ చేస్తున్నాము తర్వాత మన గ్రామం అంతా పరిశుద్ధంగా ఉండాలని బాగా ప్రయత్నం చేస్తా ఉన్నాము దానికి మీరందరూ కూడా సహకరించాలి థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చిన జనాభాకి అధికారులకు నమస్కారాలు ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్ లో రిలేషన్షిప్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాకడం అనేది ఇప్పుడు నిషేధం అలాంటి పరిస్థితుల్లో కూడా మన మెడికల్ స్టాఫ్ ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళకి 100% మన తిమ్మనగారి పల్లెలో 100% వ్యాక్సినేషన్ జరిగింది దీనికి నా ధన్యవాదాలు ఈ మండలంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీ కానీ ఏ ఒక్క సచివాలయం తరపున కానీ ఇంత వ్యాక్సినేషన్ కానీ ఇలా టెస్టింగ్ కానీ జరిగింది లేదు ఈ విషయంలో మా మెడికల్ స్టాఫ్కి మేము మీ తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎప్పుడూ మాకు మెడికల్ స్టాఫ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అలాగే పంచాయతీ స్టాఫ్ నుంచి కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది వాలంటీర్లు కూడా చక్కగా ఫీవర్ సర్వే చేస్తుంటారు గ్రామం లెవెల్లో అయితే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రతి ఒక్కరు మాకు సపోర్టివ్గా ఉన్నారు అందరికంటే కూడా మా మెడికల్ స్టాఫ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో వాళ్ళు మాకు అందించిన సహాయ సహకారాలు అయితేనేవి ఈ ఐసోలేషన్ అయితేనేవని చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరి సమక్షం థ్యాంక్ యూ సర్పంచ్ గారికి సచివాలయ సిబ్బందికి గ్రామ వాలంటీర్లకి వార్డు మెంబర్స్ అందరికీ గ్రామ పంచాయతీ తరఫున నేను నమస్కారం చేయించుకున్నాను ప్రేతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా చర్యలు తీసుకుంటాను గ్రామ పంచాయతీ పరిధిలో డ్రాప్అవుట్ అయినటువంటి బాలబాలికలకు నాడు నేడు కార్యక్రమం ద్వారా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చేరేటట్లు అందరికీ మోటివేషన్ చేసి నేను వాళ్ళని డెవలప్ చేస్తాను ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల వాళ్ళకి పని జరిగేటట్టు చూసుకుంటాను రైతులకు సేంద్రియ ఎరువుల మీద అవగాహన కల్పించి మరి గవర్నమెంట్ సబ్సిడీలు స్కీములు అందరికీ అందేటట్లు వాళ్ళకి నేను సహాయం చేస్తాను ప్రతి వారంలో ఒక రోజున వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయించి మంచినీరును అందేటట్లు మా గ్రామానికి నేను సహాయం చేస్తాను ప్రతి 15 రోజులకు ఒకసారి వాలంటీర్స్ అందరినీ గ్రామ పంచాయతీ దగ్గర మీటింగ్ పెట్టించి ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ సమస్యలు వాళ్ళు వివరించుకొని వాళ్ళ సమస్యలు తీర్చేదానికి నేను ప్రయత్నిస్తాను కాలువలు శుభ్రపరిచి పరిశుభ్రంగా వాతావరణం అంతా ఉండేటట్లు నేను కృషి చేస్తాను థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సచివాలయ సిబ్బందికి మా గ్రామ పెద్దలకు అందరికీ నేను నమస్కారం చేయించుకున్నాను